పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. రుద్రంగి మండలంలో దాదాపు 10 నెలల విరామం తర్వాత 9 10 ఆపైన తరగతుల వారికి పాఠశాలలు కళాశాలలు ప్రారంభమయ్యాయి. మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు గ్రామంలోని ప్రైవేట్ పాఠశాలలు తిరిగి ప్రారంభం అవడంతో అన్ని రకాల మౌలిక సదుపాయాలు అనగా శానిటేషన్, బాత్రూంలో నీటి సదుపాయాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ విద్యార్థులకు ప్రత్యేక శానిటేషన్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు టీచర్స్. ఇక్కడ థర్మల్ స్క్రీనింగ్, నో మాస్క్ నో ఎంట్రీ, చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీళ్ళు ఇంత సహకారంతో మేము కూడా సహకరించి సమయాన్ని సద్వినియోగం చేసుకొని చాలా చక్కగా చదువుకుంటాము. దాన్ని సద్వినియోగం చేసుకుంటాము. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. లాక్డౌన్ పీరియడ్లో మా పిల్లలు దాదాపుగా 10 నెలల విరామం తర్వాత ఈరోజు ప్రభుత్వ ఆదేశానుసారం అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్తో పిల్లలు రావడం జరిగింది. మా స్కూల్లో 10th క్లాస్ పిల్లలు మేము అందరి ఉపాధ్యాయుల సహకారంతో పిల్లల ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వ ఆదేశానుసారము అన్ని రకాల చర్యలు తీసుకొని పిల్లలకి 9th 10th పిల్లలకి మేము బోధన సక్రమంగా చేసేటట్లు మేము పిల్లలకి ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి పిల్ల మా ఉపాధ్యాయులందరూ కూడా తన వంతు కృషితో అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. వారికి పిల్లల తరఫున, విద్యార్థుల తరఫున, ఎస్ఎంసీ తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్.